ఫుల్ వాన పడుతుందండి, మామూలు పడట్లేదు అసలు. వచ్చాం అసలు. సో అదో హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే పూణేకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శివనేరి కోట దగ్గర అయితే ఉన్నానండి. శివనేరి కోటలో ఉన్నాను. ఛత్రపతి శివాజీ గారు జన్మించినటువంటి ప్రదేశంలో ఉన్నాను. ఈ కోట పైన జన్మించారు. ఇదిగో ఈ ఇదో ఇక్కడ హౌస్ ఉంది. ఈ హౌస్లోనే జన్మించారండి. కోటలో హౌస్ ఇది. సో రాజు హౌస్ ఇది. ఇక్కడ జన్మించారు. సో దూరంగా వెళ్ళి కూడా చూపిస్తాను నేను మీకు. ఇదే శివనేరి కోటలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ గారు జన్మించినటువంటి ఇండ్లు. చాలా అద్భుతంగా వచ్చింది వీడియో కూడా. ప్రతిదీ కూడా మీకు చూపిస్తాను నేను. హౌస్ చూడండి. పైకి కూడా వెళ్ళడానికి ఒక ఫ్లోర్ అయితే ఉంది. అది కూడా నేను మీకు దగ్గరుండి చూపిస్తాను పైకి వెళ్ళి. అలాగే ఇక్కడ వాటర్ స్టోరేజా? సో నిజానికి ఇదంతా కూడా పెద్ద భవనాలండి. ఇవన్నీ కూడా ఈ మొండుగూడలు మిగిలే చూడండి. పెద్ద భవనాలు ఇవన్నీ కూడా. చాలా బాగుంది ప్లేస్ అయితే. అద్భుతంగా ఉంది. మహారాష్ట్రలో వచ్చేసి ఛత్రపతి శివాజీ గారిని దేవుడిలాగా పూజిస్తారండి. అంతేకాదు ఆయనకు సంబంధించిన ప్రతి వస్తువును కూడా చాలా పవిత్రంగా చూసుకుంటారు ఇక్కడి ప్రజలు. మహారాష్ట్ర ప్రజలు ఛత్రపతి శివాజీ గారికి సంబంధించినటువంటి ప్రతి వస్తువు కూడా, అందుకే అందరూ కూడా స్లిప్పర్స్ ఇక్కడే వదిలేసి లోపలికి వెళ్తారండి. చాలా పవిత్రమైనటువంటి ప్రదేశంగా, పవిత్రమైనటువంటి ప్లేస్గా భావించి వెళ్తారు. సో లోపలికి అయితే స్లిప్పర్స్తో వెళ్ళరు, బయట అయినా వదిలేసి వెళ్తారు బయట. ఓకేనా? ఇకపోతే ఇంకా మనం పై ఫ్లోర్కి వెళ్ళి అక్కడ కూడా ఏమున్నాయో చూద్దాము. అలాగే ఛత్రపతి శివాజీ గారు ఊగినటువంటి ఉయ్యాల కూడా ఉంది. అవన్నీ కూడా చూద్దాం. చూడండి, ఇదేనండి ఆయన ఇండ్లు, ఛత్రపతి శివాజీ గారు జన్మించినటువంటి ఇండ్లు. ఇది చూడడానికి చిన్నగా అనిపించవచ్చు కానీ చాలా పెద్దది. ఒకప్పుడు ఛత్రపతి శివాజీ గారికి సంబంధించినటువంటి ఉయ్యాల కావచ్చు, అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ మనం చూద్దాం. ఇట్స్ ఒరిజినల్. ఛత్రపతి శివాజీ గారు ఇక్కడే అండి జన్మించింది, ఈ గదిలోనే. అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు అక్కడ ఊయలు చూడండి. ఛత్రపతి శివాజీ గారు చిన్నతనంలో ఊగినటువంటి ఊయల. ఎస్, మీకు నేను కెమెరా లోపలిగా పెట్టి చూపిస్తాను. యాక్చువల్లీ వీటికి తలుపులు చేయించి ఆ తలుపులకు లాక్ చేశారండి లోపలికి వెళ్ళడానికి. అంటే వాటిని డిస్టర్బ్ చేస్తారు, పురాతన వస్తువులు కాబట్టి. అదిగాక ఛత్రపతి శివాజీ గారికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కాబట్టి వాటిని డిస్టర్బ్ చేస్తారు ఎవరైనా దుండగులు అనేసి లాక్ చేసేసారు. అలాగే ఇక్కడ పూర్తిగా సెక్యూరిటీ కూడా ఉంటుందండి వీటికి. శివాజీ గారు ఇంట్లోనే జన్మించారు. సో ట్రై చేస్తున్నాను లోపల పెట్టి తీసి చూపిద్దామని మీకు. వెయిట్, ఎస్ ఇప్పుడు బాగా కనిపిస్తుంది చూడండి. అదిగో ఉయ్యల. కేవలం ఆ చుట్టూ ఉండే తాళ్ళు మాత్రమే మారుస్తారు, మిగిలిందంతా కూడా అప్పటి కాలం నాటిదే. శివాజీ గారు జన్మించినప్పుడు ఆ ఉయ్యల్లోనే పండబెట్టారండి. ఈ కోటలో, ఈ శివనేరి కోటలోనే ఆయన జన్మించారు. మొత్తం రాయి చూడండి, నల్ల రాతితో నిర్మించినటువంటి ఇండ్లు అని చెప్పచ్చు. ఇప్పుడంటే చిన్నగా ఉంది కానీ మీకు మిగతా చూపించాను కదా ముందు, అవన్నీ అదంతా కూడా ఒక పెద్ద బంగ్లా. ఒక ఫ్లోరు అంటే ఫ్లోర్ కాదు కానీ ఒక భవనం అండి. అవన్నీ గోడలు పడిపోయి కేవలం అది మాత్రమే మిగిలింది. చూడొచ్చు మనం. అలాగే ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, మనం పైకి కూడా వెళ్ళి పైన కూడా చూద్దాం. పైనుంచి చాలా బాగుంటుంది వ్యూ, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా? స్కిప్ అయితే ఎవరు చేయొద్దు. అలా సెల్ఫీ వీడియో తీసుకుంటే అది ఒక ఆనందం అండి. యాక్చువల్లీ పైకి వెళ్దామా? మనం శివాజీ గారికి సంబంధించినటువంటివి చూసిన వెంటనే పక్కనే స్టెప్స్ ఉంటాయండి పైకి వెళ్ళడానికి. ఆ స్టెప్స్ ద్వారా మనం పైకి అయితే వెళ్ళాలి.
ఇది వెళ్తున్నాను చూడండి, మనం పైకి వెళ్ళాక పైన ఏముంటుంది ఎలా ఉంటుంది అని చూద్దాం. ఈ వీళ్ళది రాజుల టైంలో ఏంటంటే ప్రత్యేకమైనటువంటి శైలి ఉండేదండి, ఎక్కువగా వెలుతురు గాలి బాగా ఆడేటి ఈ రూమ్లలో. అందుకే చూడండి ఎంత బాగున్నాయి తలుపులు కావచ్చు, అవి విండోస్ కావచ్చు ఇవన్నీ. ఇక్కడ నుంచి పైనుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది వ్యూ. ఇక్కడ కొండపైన ఉన్నాం చూడండి, కొండపైన కోట, కోటలో మనం. ఇవి ఇందాక మనం వచ్చినటువంటి స్టెప్స్. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా సెల్ఫీలు దిగేవాళ్ళు, అలా పీస్ఫుల్గా కూర్చొని. ఎక్కువగా ట్రెక్కింగ్కి వస్తారండి ఈ కోటపైకి. అంటే కొండపైన కోట ఉంటుంది కదా, ప్రదేశానికి ఎక్కువగా ట్రెక్కింగ్ చేస్తారు కదా అటు సైడ్ వాళ్ళు. అలా వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా చూడడానికి వచ్చిన వాళ్ళు చూడండి. ఎవరికి చెప్పులు ఉండవు చూడండి, అంటే ఎవరు కూడా మీరు చెప్పులు వదిలేసి వెళ్ళాలి ఇక్కడ అని ఎవరు ఎవరికి చెప్పరు. కానీ అందరూ కూడా కిందనే వదిలేసి వచ్చేస్తారు పైకి చెప్పులు. నాకు అది చాలా గ్రేట్ అనిపించింది. మహారాష్ట్రలో ప్రతి ఒక్కరు కూడా ఛత్రపతి శివాజీ గారిని దేవుడిలాగానే భావిస్తారండి. అందరి ఇళ్లలో శివాజీ గారికి సంబంధించినటువంటి ఫోటోలు పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటారు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది, ఒక రాజుకు ఇంత గొప్పగా అంటే నిజం గ్రేట్ కదా. మళ్ళీ కిందికైతే వెళ్తున్నాం మనము. సో నేను నా కష్టాలు మీకు చూపించాలండి, ఒకసారి చూపిస్తాను. అంటే అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటాయి పరిస్థితులు ఏంటి అనేది. అంటే నేను అక్కడ ఉండే వాళ్ళను కొంచెం వీడియో తీస్తారా అని అడగడం. నాది మామూలుగా వీడియో ఫుటేజ్ కానీ ఇవన్నీ కూడా సరిగ్గా రావు అంటారు కదా మీరు, ఎందుకంటే ఇందుకే. ఎవరో అసలు అప్పటి వరకు వాళ్ళు కెమెరా పట్టుకొని ఉంటారో లేదో తెలియదు, కానీ నేనైతే కెమెరా ఇచ్చేసి తీయమని చెప్తాను. అందుకే ఒక్కొక్కరికి బాగా తీయడం వచ్చిన వాళ్ళు బాగా తీస్తారు, కొంతమందికి బాగా తీయడం రానప్పుడు ఎలాగోలా అడ్జస్ట్ అవుతూ పోవాలి కదా, అదే నేను చేస్తున్నాను. అందుకే నాది కెమెరా క్వాలిటీ అంటే కెమెరా అంత బాగా రాదు యాక్చువల్లీ ఫుటేజ్ ఏమనుకోద్దు. ఇక నా కష్టాల విషయానికి వస్తే చూడండి, అంటే వీడియోకి స్టార్టింగ్లో పెట్టి ఇంట్రో కోసం నా కష్టాలు చూడండి ఎలా ఉంటాయో. అలా ఫాలో అయ్యేది ఒకటి, ఇది కావాలని ఇంట్రోలో పెట్టలేదు మీకు చూపించడం కోసం. తర్వాత మళ్ళీ అలా కిందికి వచ్చేది, మళ్ళీ ఒక షార్ట్, ఈ రెండు కలిపి ఇంట్రోలో పెడితే ఏదో చూడడానికి కొంచెం బాగుంటుంది అన్నది అంతే. ఇంకా అలాగే మనం స్టెప్స్ ద్వారా కిందికి అయితే వచ్చేస్తున్నాము. కిందికి వచ్చాక కింద కూడా చూపిస్తాను కొంచెం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఈ వీడియోని పూర్తిగా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దయచేసి చూడండి, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఈ వీడియోకి లైక్ కొట్టండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్కి కూడా పెట్టుకోండి ఈ వీడియోని. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్, జై హింద్.